Welcome to PVT ITI Troubleshooter. My name is S. Mahan Sundar, Electrician Grade 84. Today topic, this topic is just Dynamometer type wattmeter and Induction type wattmeter. These two wattmeters we will discuss. This is Dynamometer type wattmeter. We will discuss it. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు డైనమోమీటర్ వాట్ మీటర్ గురించి చూద్దాం. డైనమోమీటర్ వాట్ మీటర్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఎంప్లాయిడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ ఇన్ ఏసీ యాజ్ వెల్ యాజ్ డీసీ. అంటే ఏంటంటే ఈ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్, అసలు వాట్ మీటర్ అంటే ఏంటి, విచ్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ది పవర్ మెజర్ చేయడానికి ఉపయోగించేదే వాట్ మీటర్. సో దీనిలో ఏసీ యాజ్ వెల్ యాజ్ డీసీ పవర్ని కూడా మెజర్ చేయొచ్చు. ఈ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ని ఉపయోగించి ఏసీ యాజ్ వెల్ యాజ్ డీసీ పవర్ మెజర్ చేయొచ్చు. సో ఇది డెఫినేషన్ ఆఫ్ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్. నెక్స్ట్ దీని కన్స్ట్రక్షన్ చూద్దాం. ఈ విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్. దీనిలో ఫిక్స్డ్ కాయిల్స్ ఉంటాయి, మూవింగ్ కాయిల్ ఉంటుంది. సో ఇది చూద్దాం కన్స్ట్రక్షన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫిక్స్డ్ కాయిల్. ఫిక్స్డ్ కాయిల్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్ యాజ్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ లోడ్. దేర్ ఫోర్ ద లోడ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ది కాయిల్స్. ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ కాయిల్ ఇది. ఫిక్స్డ్ కాయిల్స్ టూ పార్ట్స్ కింద డివైడ్ అయినవి. టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇది సప్లై నుంచి లోడ్కి, సప్లై ఇక్కడ ఉంది, సప్లై నుంచి లోడ్కి ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది కదా. దీనికి సిరీస్లో మనం ఫిక్స్డ్ కాయిల్స్ పెట్టాం. ఈ ఫిక్స్డ్ కాయిల్స్ రెండు ఎలా ఉన్నాయి, స్ప్లిట్ అయి ఉన్నాయి, రెండు కింద డివైడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ విధంగా ఫిక్స్డ్ కాయిల్ని మనం ప్లేస్ చేస్తామన్నమాట. డైనమోమీటర్ వాట్ మీటర్లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. టూ ఫిక్స్డ్ కాయిల్స్ ఉంటాయి. ఫిక్స్డ్ కాయిల్ని టూ పార్ట్స్ కింద చేస్తారు. చేసి ఇన్ సిరీస్ విత్ లోడ్ అంటే మన సప్లై, మన సోర్స్ ఎక్కడ ఉంది, సోర్స్ మన లోడ్ ఎక్కడ ఉంది, సోర్స్ నుంచి లోడ్కి ఏమవుద్ది కరెంట్ ఫ్లో, పవర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ పవర్ ఫ్లో అయినప్పుడు ఈ విధంగా మెజర్ చేయాలన్నది. మధ్యలో ఈ విధంగా వాట్ మీటర్ని, డైనమోమీటర్ వాట్ మీటర్ని ప్లేస్ చేస్తాం. ఈ డైనమోమీటర్ వాట్ మీటర్లో ఏముంటాయంటే ఫిక్స్డ్ కాయిల్స్ ఉంటాయి, మూవింగ్ కాయిల్స్ ఉంటాయి. ఈ ఫిక్స్డ్ కాయిల్ అనేది ఈ విధంగా టూ టైప్స్ స్ప్లిట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ మూవింగ్ కాయిల్ అనేది ఏం చేస్తామంటే ప్యారల కనెక్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇది ఫేజ్, ఇది న్యూట్రల్. ఈ ఫేజ్కి మూవింగ్ కాయిల్ ఒక సైడ్ ఇచ్చేసి వేరే సైడ్ని ఏం చేస్తాం, త్రూ రెసిస్టర్, ఒక రెసిస్టర్, హై రెసిస్టర్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. అంటే ప్యారల కనెక్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే మూవింగ్ కాయిల్ అంటారు లేదా ప్రెజర్ కాయిల్ అంటారు. సిరీస్లో కనెక్ట్ చేసింది అని ఏమంటారు అంటే ఫిక్స్డ్ కాయిల్ లేదా దీన్ని కరెంట్ కాయిల్ అని కూడా అంటారు. ఈ మిడిల్లో ఉంది ఏంటంటే మూవింగ్ కాయిల్ కదా, ఫిక్స్డ్ కాయిల్ మూవ్ అవ్వదు, మూవింగ్ కాయిల్ ఒకటి మూవ్ అవుద్ది. ఈ మూవింగ్ కాయిల్ నుంచే మనం పాయింటర్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మూవింగ్ కాయిల్ గురించి అది చెప్పాడు. మూవింగ్ కాయిల్ మూవ్స్ ది పాయింటర్. మూవింగ్ కాయిల్ అనేది పాయింటర్ కనెక్ట్ అవ్వడం వల్ల మూవింగ్ కాయిల్ ఎప్పుడైతే మూవ్ అయిందో పాయింటర్ కూడా మూవ్ అవుద్ది. ఈ విధంగా మూవింగ్ ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్ మీటర్లో దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారో హై వాల్యూ రెసిస్టెన్స్తో కనెక్ట్ చేస్తారు. చూసాం కదా డయాగ్రామ్, హై వాల్యూ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తాం మూవింగ్ కాయిల్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్యాంపింగ్ సిస్టమ్. దీంట్లో ఇంకేముంటుందంటే స్ప్రింగ్ కంట్రోల్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి స్ప్రింగ్ కంట్రోల్ అనేది యూజ్ చేసి దీనిలో స్ప్రింగ్ కంట్రోల్ని యూజ్ చేసి మనకి పాయింటర్ బ్యాక్ సైడ్కి వచ్చేలా చేస్తారన్నమాట. సో దీంట్లో ఉపయోగించే కంట్రోలింగ్ సిస్టమ్ ఏంటంటే స్ప్రింగ్ కంట్రోల్ సిస్టమ్. దీని అదేవిధంగా ఇక్కడ డ్యాంపింగ్ సిస్టమ్ కూడా వాడతారు. డ్యాంపింగ్ సిస్టమ్ ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ వాడతారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ విల్ డిస్టార్ట్ ది వీక్ ఆపరేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఏంటి, ఇక్కడ మొత్తం సిస్టమ్ వర్కింగ్ అంతా ఏంటి, ఓన్లీ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఇది ఎలక్ట్రో మ్యాగ్నెట్సే, ఇవి ఎలక్ట్రో మ్యాగ్నెట్సే. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి మనం వేరే బయట నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుద్ది, ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల వచ్చి డిస్టర్బ్ అయిపోద్ది మీటర్లో వచ్చి రీడింగ్ అనేది. సో ఇక్కడ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వాడకుండా మనం ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్కేల్. స్కేల్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే యూనిఫామ్ స్కేల్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్ మీటర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్కేల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ దీని వర్కింగ్ చూడండి. వర్కింగ్ వచ్చేసి వి యూజ్ ది వాట్ మీటర్ ఫర్ పవర్ మెజర్మెంట్. ఇది అంటే పవర్ మెజర్మెంట్కి మనం వాట్ మీటర్ని వాడుతున్నాం. ఇట్స్ కరెంట్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ సిరీస్ విత్ లోడ్. ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్ కాయిల్ ద్వారా కరెంట్ ఫ్లో అయినప్పుడు దానిలో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎఫ్ఎం అంటే ఫిక్స్డ్ కాయిల్లోని. అదేవిధంగా మూవింగ్ కాయిల్ ప్రొడ్యూస్ అయ్యేది ఎఫ్ఆర్. ఈ రెండింటి మధ్య రిజల్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి డిఫ్లెక్టింగ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే బోత్ ఏసీకి డీసీకి వర్క్ అవుతుంది. ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ అనేది బోత్ ఏసీకి డీసీకి వర్క్ అవుతుంది. ఇట్ హ్యాస్ యూనిఫామ్ స్కేల్, ఇది కూడా అడ్వాంటేజే. యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్ మీటర్కి. ఓకేనా, ఇక్కడ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే లో పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇండక్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇండక్షన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట మీటర్ రీడింగ్లోని. ఓకే, దీని గురించి యానిమేషన్ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ని ఈ విధంగా వర్కింగ్ అవుతుందో యానిమేషన్ రూపంలో చూద్దాం మనం.
ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఫిక్స్డ్ కాయిల్స్ ఉన్నాయి, టూ ఫిక్స్డ్ కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాడు ఆ విధంగానే రెండు స్ప్లిట్ చేసి. ఇదేంటిది పైన ఉంది డైలు రీడింగ్, ఇదేమో పాయింటర్, ఇదేమో ఈ రెండు ఫిక్స్డ్ కాయిల్స్. ఈ మధ్యలో ఉందేమో మూవింగ్ మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్కి మనం పాయింటర్ని పెట్టాం. ఈ ఫిక్స్డ్ కాయిల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తారు, ఎందుకంటే మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. రెండింటి మధ్యలో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం వీటిని స్ప్లిట్ చేస్తామన్నమాట. ఇది ఫిక్స్డ్ కాయిల్ అనొచ్చు, దీన్ని ఏమనొచ్చు కరెంట్ కాయిల్ అనొచ్చు. రెండింటిని ఫిక్స్డ్ కాయిల్ అనొచ్చు, కరెంట్ కాయిల్ అనొచ్చు. ఈ మిడిల్లో ఉంది ఏంటంటే మూవింగ్ కాయిల్. ఇది ఏంటంటే బాగా తిన్ వైర్తో చేస్తామన్నమాట, ఎక్కువగా వౌండ్ చేస్తాం. తిన్ వైర్ కానీ బాగా ఎక్కువ వౌండ్ చేస్తాం. దీన్ని సిరీస్లో ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం చూడండి, ఈ విధంగా సప్లై నుంచి ఇలాగ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఇది ఈ మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్కే పాయింటర్ ఉంది. దీన్ని ప్రెజర్ కాయిల్ అని కూడా అంటారు, లేదా వోల్టేజ్ కాయిల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వోల్టేజ్ని తీసుకుంటుంది ఇది. ఇలాగ ఫేస్కి న్యూట్రల్ కలపమంటే ఏం తీసుకుంటుంది, ప్యారల్ కలపమంటే ఇది వోల్టేజ్ తీసుకుంటుంది. ఇక్కడ హై రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది మూవింగ్ కాయిల్కి, ఎందుకంటే దీనిలో ఓన్లీ వోల్టేజ్ మాత్రమే ఫ్లో అవ్వాలి, కరెంట్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వకూడదు. ఆర్ ఏం చేస్తుంది, లిమిట్ ది కరెంట్ ఇన్ ద మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్ కరెంట్లో ఎక్కువ ఫ్లో అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ కరెంట్ అంతా ఎక్కువ ఈ ఫిక్స్డ్ కాయిల్స్లోనే మూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ షాఫ్ట్ అనేది జోల్ బేరింగ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫిక్స్డ్ కాయిల్స్ అనేవి చుట్టూ ఈ పక్కన ఉన్నాయి, రెండు ఫిక్స్డ్ కాయిల్స్, మిడిల్లో ఉంది మూవింగ్ కాయిల్. ఈ ఫిక్స్డ్ కాయిల్స్లో కరెంట్ ఫ్లో అవుతుంది, మూవింగ్ కాయిల్ కూడా వోల్టేజ్ ఫ్లో అవుతుంది, వోల్టేజ్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ రెండింటిలో వచ్చే ఫ్లక్స్ అనేది, ఈ రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది పాయింటర్నే స్కేల్ మీద మూవ్ చేస్తుంది. ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇది మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, స్కేల్ మీద రీడింగ్ అనేది ఈ విధంగా పాయింటర్ చూపిస్తూ ఉంటుంది. ఇక లోడు, సోర్స్, సప్లై వోల్టేజ్ మొత్తం అంతా అర్థమైందిగా. దీంట్లోని పార్ట్స్ అంతా ఇదంతా యానిమేషన్. ఇప్పుడు వెంటనే సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. లోడ్ కరెంట్ ఫ్లో ఏమవుతుంది, ఇక్కడేమో లోడ్ కరెంట్ వల్ల ఏమవుతుంది, రెండు మ్యాగ్నటైజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్యారల్గా కూడా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది మ్యాగ్నటైజ్ అవుతుంది. సో రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లు వస్తాయి. ఇదేమో ఫిక్స్డ్ కాయిల్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లోపల ఉన్నాయేమో మూవింగ్ కాయిల్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అపోజ్ అవ్వడం లేదా అట్రాక్ట్ అవ్వడం, రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఏదో పనిచేసి రెండు అట్రాక్ట్ అవ్వడం లేదా రిపెల్ అవ్వడం జరుగుతుంది. రిపెల్ అవుతే ఏమవుద్ది, ఇది మూవ్ అవుద్ది పాయింటర్. ఈ విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అనేది ప్రొపోర్షనల్ టు కరెంటు. కరెంట్ కాయిల్ ప్రొడ్యూస్ అయ్యేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్ట్గా దీనికి ప్రొపోర్షనల్గా ఉంటుంది, అంటే కరెంట్కి. ఈ మూవింగ్ కాయిల్ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ అనేది, ఫ్లక్స్ అనేది వోల్టేజ్ ప్రొపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. కాయిల్ అనేది రొటేట్ అవుద్ది ఈ విధంగా. అప్పుడు కాయిల్ రొటేట్ ఇది కాయిల్ రొటేట్ అవుద్ది, దానికి కనెక్ట్ అయి ఉన్న స్పిండిల్ కూడా రొటేట్ అయ్యి పాయింట్ అనేది వాల్యూ చూపిస్తూ ఉంటుంది రీడింగ్ మీద. డిఫ్లెక్షన్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పవర్ సప్లై, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ కరెంటు రెండు తీసుకుని పనిచేస్తుంది కాబట్టి టోటల్ వోల్టేజ్ అంటే కరెంట్ ఏమవుద్ది, పవర్ అవుద్ది కదా. సో ఆ విధంగా మనకి మీటర్ అనేది పవర్ని, కెపాసిటీని మెజర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ ఏంటంటే ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ఈ ఇండక్షన్ టైప్ వాట్ మీటర్లో ఏముంటుందంటే ఈ విధంగా ఉంటుంది మెజర్మెంట్ అనేది. అసలు ఇండక్షన్ టైప్ వాట్ మీటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఏసీ పవర్ ఓన్లీ. ఇంతకుముందు మనం డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ ఎందుకు ఉపయోగించామంటే బోత్ ఏసీ అండ్ డీసీ రెండు పవర్స్ మెజర్ చేయొచ్చు, ఏసీ పవర్ మెజర్ చేయొచ్చు, డీసీ పవర్ మెజర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇండక్షన్ వాట్ మీటర్ ఏంటంటే ఓన్లీ ఏసీ పవర్ మాత్రమే మెజర్ చేస్తుంది. ఇది దీని కన్స్ట్రక్షన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా రెండు కాయిల్స్ ఉంటాయి. దీని ఏమో సిరీస్ కాయిల్ అంటారు, దీని సిరీస్ మ్యాగ్నెట్ అంటారు, దీని ఏమో షంట్ మ్యాగ్నెట్ అంటారు. సిరీస్ మ్యాగ్నెట్ ఎందుకంటారంటే ఇది ఏం చేస్తాం, సేమ్ సప్లై నుంచి సిరీస్లో కనెక్ట్ చేస్తాం లోడ్కి ఈ కాయిల్ని, అందువల్ల దీన్ని సిరీస్ కాయిల్ అంటారు. ఇదేమో షంట్ కాయిల్ ఎందుకంటామంటే ఒక టెర్మినల్ చూడండి ఫేజ్ కనెక్ట్ చేస్తాం, వేరే టెర్మినల్ దీనికి కనెక్ట్ చేస్తాం, న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం, ఈ కింద మనం న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. ఇది ఫేజ్ అనుకోండి, ఇది న్యూట్రల్ అనుకోండి. ఈ ఫేజ్కేమో ఒక టెర్మినల్ కనెక్ట్ చేస్తాం ఇది విధంగానే, వేరే టెర్మినల్ దీనికి కనెక్ట్ చేస్తాం న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. అంటే ఫేజ్కి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని షంట్లో కనెక్ట్ చేసినట్టు ప్యారల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని షంట్ మ్యాగ్నెట్ అంటారు, దీనేమో సిరీస్ మ్యాగ్నెట్ అంటారు. ఈ విధంగా రెండు మ్యాగ్నెట్స్ ఉంటాయి, రెండు ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్సే. రెండింటిలో పవర్ సప్లై అనేది మనం ఇస్తాం, ఇది దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది, దీంట్లో వోల్టేజ్ ఫ్లో అవుద్ది. ఈ వోల్టేజ్ వల్ల ఏమవుద్ది, దీంట్లో కూడా కరెంట్ ఫ్లో అవుద్ది. ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు దీంట్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది, దీంట్లో కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది. ఈ రెండు ఫ్లక్స్లు అనేవి అపోజ్ చేసుకున్న రెండు ఫ్లక్స్ల వల్ల ఒక ఫ్లక్స్ రెండు గుద్దుకొని కొత్త ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ అనేది ఈ మధ్యలో ఉన్న డిస్క్ ఉంది కదా, ఇది అల్యూమినియం డిస్క్ అన్నమాట. ఈ అల్యూమినియం డిస్క్ మీద పనిచేస్తామంట రెండు ఫ్లక్స్లోనే. ఆ ఫ్లక్స్ పనిచేసినప్పుడు దీంట్లో కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని ఎడ్డీ కరెంట్స్ అంటారు అన్నమాట. ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది మళ్ళీ. ఈ విధంగా దీన్ని ఇండక్షన్ ఎఫెక్ట్ అంటారు.
దీనిలో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ అనేది ఏం చేస్తుంది, ఈ డిస్క్ని అల్యూమినియం డిస్క్ ఉంది కదా మధ్యలోని మిడిల్లోని, ఈ మిడిల్లో ఉన్న అల్యూమినియం డిస్క్ని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు దీంట్లో ఎడ్డీ కరెంట్స్ అని ఫామ్ అవుతాయి. ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అయినప్పుడు ఈ ఫ్లక్స్ ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అయినప్పుడు ఈ ఫ్లక్స్ అనేది ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది అన్నమాట. దీంట్లో కూడా ఒక ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. రెండు ఫిక్స్డ్గా ఉంటాయి, ఇది మూవబుల్ పార్ట్. అందుకే డిస్క్ అనేది రొటేట్ అవుతుంది. డిస్క్ రొటేట్ అవుతుంది, దీని నుంచి కనెక్ట్ అయిన పాయింటర్ కూడా రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ద ప్రిన్సిపల్ పార్ట్స్ ఆఫ్ ఇండక్షన్ వాట్ మీటర్ అంటే మెయిన్గా దీంట్లో ఉండే పార్ట్స్ ఏంటంటే 2 లామినేటెడ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. లామినేటెడ్ అంటే ఏంటి, దాన్ని అంటే ఒకే ఒక దిమ్మలో తీసుకోకుండా దాన్ని చిన్న చిన్న ప్లేట్స్ కింద తీసుకుని దాన్ని తయారు చేస్తారన్నమాట. దాన్ని లామినేషన్ అంటారన్నమాట. లామినేషన్స్ చేసి ఎలక్ట్రోమాగ్నెట్స్ కింద తయారు చేస్తారు. రెండు ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. రెండు ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. దీనికి మళ్ళీ ఇక్కడ కాపర్ షేడెడ్ రింగ్ అని ఉంటుంది అన్నమాట ఈ షంట మ్యాగ్నెట్కి ఎక్స్ట్రాగా. ఈ కాపర్ షేడెడ్ రింగ్ ఎందుకంటే దీని ద్వారా వచ్చే ఫ్లక్స్ అనేది డిఫర్ అవ్వాలన్నమాట. ఇది 90 డిగ్రీస్ ల్యాగింగ్లోకి వెళ్ళాలి. ఈ ఫ్లక్స్ ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డిఫర్ అవ్వాలన్నమాట. రెండు ఈక్వల్ అవ్వకూడదు, ఇది 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటుంది. దీనివల్ల వచ్చిదేమో మామూలుగా ఉండే ఫ్లక్స్, దీనికి ఈ ఫ్లక్స్ ఏమో 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటుంది. ఈ రెండు ఫ్లక్స్లనేవి అపోజ్ చేసుకుని రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది దీని మీద పనిచేస్తుంది. ఆ రిజల్టెంట్ ఫ్లక్స్ దీని మీద పనిచేసి దీనిలో ఇది ఏంటి, అల్యూమినియం డిస్క్ అనేది ఓన్లీ ప్యూర్లీ రెసిస్టివ్ అన్నమాట. రెసిస్టివ్ మెటీరియల్ అన్నమాట. సో దీంట్లో ఫ్లక్స్ దీంట్లో కరెంట్స్ ఫ్లో అవుతాయి. దీంట్లో కరెంట్స్ ఫ్లో అయినప్పుడు వాటిలో ఎడ్డీ కరెంట్స్ అంటారు. ఈ కరెంట్స్ అనేవి ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్లక్స్ అనేది ఈ ఫ్లక్స్ని అపోజ్ చేయడం వల్ల ఇది డిస్క్ అనేది రొటేట్ అవుతుంది అన్నమాట. వర్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వెన్ 2 వాట్ మీటర్స్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ ఏసీ పవర్ మెజర్చేయడానికి ఉపయోగిస్తాం దీన్ని. షంట మ్యాగ్నెట్ క్యారీస్ ది కరెంట్ ప్రొపోర్షనల్ టు సప్లై వోల్టేజ్. షంట మ్యాగ్నెట్ని ఎలా ఏం ఫ్లో చేసుకుంటుంది, కరెంట్ని వోల్టేజ్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి వోల్టేజ్ వరకు వచ్చి కరెంట్ని ఫ్లో చేసుకుంటుంది. సిరీస్ మ్యాగ్నెట్ అనేది ఏం చేస్తుంది, లోడ్ కరెంట్ని ఫ్లో చేసుకుంటుంది. ఈ టూ ఫ్లక్సెస్ ప్రొడ్యూస్డ్ బై ది మ్యాగ్నెట్ ఇండ్యూస్ ది ఎడ్డీ కరెంట్స్ ఉంది అల్యూమినియం డిస్క్. మధ్యలో ఉన్న అల్యూమినియం డిస్క్లోనే మనకి ఎడ్డీ కరెంట్స్ ఒక కొత్తగా కరెంట్స్ ఫ్లో అవుతాయి అన్నమాట. యాక్చువల్గా దానికి కాంటాక్ట్ ఏం లేదు చూడండి, దీనికి మధ్య అల్యూమినియం డిస్క్కి కాంటాక్టే ఉండదు అసలు. కానీ కాంటాక్ట్ లేకపోయినా దీంట్లో కరెంట్స్ ఫ్లో అవుతాయి. ఆ కరెంట్ ఫ్లో అవడానికి వచ్చిన అవసరం ఉపయోగపడే ఎఫెక్ట్నే ఇండక్షన్ ఎఫెక్ట్ అంటారు. అందువల్ల దీనికి ఇండక్షన్ టైప్ వాట్ మీటర్ అని పేరు వచ్చింది. దీనికి మధ్యలో ఈ కనెక్షన్ ఉండదు. ఈ అల్యూమినియం డిస్క్కి ఎటువంటి వైర్ కనెక్షన్ ఏముండదు, కానీ దీంట్లో కరెంట్స్ ఫ్లో అవుతాయి. ఈ విధంగా అంటే దీనిలో వచ్చే ఫ్లక్సెస్ రెండు కట్ చేయడం వల్ల దీనిలో కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. దీనివల్ల కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇప్పుడు దీనిలో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది ఈ రెండు ఫ్లక్స్లు ఎలా ఉన్నాయి, ఫిక్స్డ్గా ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్ ఫిక్స్డ్గా ఉన్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ దీనిలో వచ్చి ఫ్లక్స్ అనేది ఈ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. దీనిలో వచ్చి ఫ్లక్స్ని రెండు అపోజ్ చేసుకున్నప్పుడు ఏం అవ్వాలి, ఇది ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డిస్క్ అనేది రొటేట్ అవుతుంది అన్నమాట. డిస్క్ రొటేట్ అవుతే డిస్క్ కనెక్ట్ అయ్యి ఉన్న పాయింట్ అనేది రొటేట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనకు నీడిల్ మీద రీడింగ్ చూపిస్తుంది అన్నమాట. ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ది టూ ఫ్లక్సెస్ అండ్ ఎడ్డీ కరెంట్ ప్రొడ్యూస్ ది డిఫ్లెక్టింగ్ డార్క్ ఆన్ ది డిస్క్ కాజింగ్ ది పాయింటర్ కనెక్టెడ్ టు ది మూవింగ్ సిస్టమ్. ఆ విధంగా పాయింటర్ మూవ్ అవుద్ది. ఓకేనా, ఈ విధంగా ఇండక్షన్ టైప్ వాట్ మీటర్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఓన్లీ ఏసీకి మాత్రమే ఉపయోగిస్తారు ఇండక్షన్ టైపు. అదేవిధంగా అలా కాకుండా ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ అయితే బోత్ ఏసీకి డీసీకి వాడతారు. ఇది ఓన్లీ ఏసీకి ఎందుకంటే ఇక్కడ కాయిల్స్ అనేవి రెండు ఎలా ఉన్నాయి, ఫిక్స్డ్గా ఉన్నాయి. కాయిల్స్ రెండు ఫిక్స్డ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది దీంట్లో ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి, దీనికి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ రావాలి. దీనివల్ల వచ్చింది ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ వస్తేనే అవి ప్రయాణించి దీన్ని కట్ చేస్తాయన్నమాట. అందువల్ల దీంట్లో ఖచ్చితంగా ఏసీని మాత్రమే ఫ్లో చేయాలి, ఏసీ పవర్ మాత్రమే ఎదర్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ వాట్ మీటర్స్ గురించి నేర్చుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.